गणेशाय नमः गायत्री देवी नमः महासरस्वती नमः माता पितृभ्यो नमः ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. శని వక్రగతి చాలా ప్రధానమైనటువంటి విషయం. ప్రస్తుత కాలంలో అందరూ భయపడుతున్నటువంటిది, ఏదో ప్రమాదం వచ్చేస్తుందేమో అనేటటువంటి ఆందోళన కలుగుతున్నటువంటిది, చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నది, కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నది ఏమిట్రా అంటే కనుక శని వక్రగతి పొందుతోంది కదండి, ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా, జాతకరీత్యా ఏదైనా చాలా ఇబ్బందులు కలుగుతాయా, ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. అయితే చాలామంది భయపెడుతూ ఉన్నారు కూడా. అవన్నీ పక్కన పెట్టినట్లయితే ఈ 17వ తారీఖు జూన్ 2023 నుండి కూడా మళ్ళా 4వ తారీఖు నవంబర్ 2023 వరకు కూడా శని వక్రగతిని పొందుతున్నాడు. తులారాశి వారికి ఈ యొక్క శని వక్రీకరణ వల్ల వచ్చేటటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే కనుక పంచమస్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభావం వల్ల పంచమస్థానంలో తులారాశికి పంచమస్థానంలో కుంభంలో శని వక్రీకరణ చెందాడు. దీని ప్రభావం వల్ల తులారాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా కూడా ఏదో రకమైనటువంటి అనుకూలత అయితే ఉంటాయి. అది వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. అయితే ఒత్తిడి విపరీతంగా ఉంటుంది వ్యాపారంలో. డబ్బులు రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి, మొండి బకాయిలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. వ్యాపారంలో అరువులు మాత్రం మంచిది కాదు. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి అధికంగా ఉన్నా కూడా ఎదుగుదల అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గవర్నమెంట్కి రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వాయిదా పడడం కానీ బదిలీలు వాయిదా పడడం కానీ ఇబ్బందులు కనపడతాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపారాలు అయితే మాత్రం సాగుతాయని చెప్పచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా కొంచెం స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. షేర్ మార్కెట్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి చక్కని అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే రుణపరమైనటువంటి సమస్యలు మాత్రం బాగా ఎక్కువగా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయడం మంచిది కాదు, లేదా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నంలో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే గృహం విషయంలో కానీ, గృహం కట్టేటటువంటి విషయంలో కానీ, కొనేటటువంటి విషయంలో కానీ ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, డాక్యుమెంట్ పరమైన ఇబ్బందులు, సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పచ్చు. సంతాన ప్రయత్నం చేసేటటువంటి వారికి, నూతన సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సంతాన యోగ్యత అయితే మాత్రం రాబోతుంది. వివాహాలు కుదరనటువంటి వారికి వివాహం కుదిరే అవకాశాలు, లేదా గతంలో వివాహం కుదిరినటువంటి వారికి నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అంతంత మాత్రమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి విద్యార్థులకు, చదువైనటువంటి విద్యార్థులకి చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. స్త్రీలో కూడా మానసిక అశాంతి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి. ప్రేమించుకునేటటువంటి వ్యక్తుల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు, ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అయితే ఈ శని వక్రీకరణ వల్ల మాత్రం కొంచెం ఏదో రకంగా మీలో మార్పు అయితే కనపడుతుంది. అంటే ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలన్న తపన మాత్రం బాగా పెరుగుతుంది. కాబట్టి కంగారం పడక్కలేదు, అనుకూలంగానే కనపడుతుంది. ఈ శని వక్రగతి మీకు ఎంత బాగా యోగిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇంకా తెలుసుకోవాలి అన్నా, లేదా దీనివల్ల వచ్చే ప్రభావాలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయన్నా సంపూర్తిగా తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి తెలియజేసినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి దాంట్లో శని యొక్క ప్రభావం కానీ, గురు రాహుల యొక్క ప్రభావం కానీ, మిగతా గ్రహాల యొక్క ప్రభావం కానీ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీకు ఎటువంటి ఫలితం వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇంకా కూలంకుషంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తాము అని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయన మార్గేన మయం మయీషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటానుకోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత
ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి.